హాయ్ గైస్ దిస్ ఈజ్ అ ఫ్రమ్ ఏఎం ఎలా చాంబర్ గైస్ మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టాడు ఎలా అంటే సార్ రెంట్కుండే టెనెంట్లు ఓనర్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు రెంట్లు సరిగ్గా కట్టకుండా అండ్ వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు సార్ ఇలాంటి టెనెంట్ల మీద మనం లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకోగలమా అనే దాని మీద ఒక వీడియో చేయండి సార్ అని అడిగారు అందుకోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను గైస్ మనం ఏం చేస్తామంటే చాలామంది టెనెంట్లను చూస్తుంటాం కొంతమంది టెనెంట్లు టెనెంట్ అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళని టెనెంట్ అంటారు కొంతమంది టెనెంట్లు ఏం చేస్తారు అంటే ఎవరైతే ఓనర్స్ వీక్ పర్సన్స్ సీనియర్ సిటిజన్స్ అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉండదో అలాంటి వాళ్ళ దగ్గర రెంట్కుండే టెనెంట్స్ కొంతమంది అందరిని అనట్లేదు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ సరిగ్గా రెంట్లు కట్టకుండా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ మేము కట్టాము నీకు నచ్చింది చేసుకోపో నీ చేసింది చేసుకోపో అంటూ అండ్ వాళ్ళ ఇల్లు కూడా ఖాళీ చేయకుండా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తుంటారు అంతేకాకుండా కొంతమంది ఓనర్స్ ఇల్లు కట్టించి రెంట్కి ఇచ్చి వాళ్ళు వేరే చోట ఉంటారు అలాంటి రెంట్కు ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఓనర్ ఇక్కడ లేడు కదా అనే ఉద్దేశంతో మనం ఒక ఓనర్ ఒక పర్పస్ మీద రెంట్కి ఇస్తే దాన్ని తప్పుగా వాడడము ఇలా జరుగుతుంటుంది అలాంటి వాళ్ళ మీద ఓనర్కి హక్కు ఉందా వాళ్ళని ఖాళీ చేయించే హక్కు అంటే ఖచ్చితంగా ఉంది ఏ పర్పస్ మీద అయితే మనం ఓనర్ అనే అతను టెండెంట్కి ఇల్లు రెంట్కి ఇచ్చాడో అతను దాన్ని తప్పుగా వాడినప్పుడు అండ్ అంతేకాకుండా రెంట్లు సరిగ్గా కట్టనప్పుడు అతని లీజ్ అగ్రిమెంట్ అంటే ఏదైతే రెంట్కు ఉండేటప్పుడు రెంటల్ అగ్రిమెంట్ అనేది ఒకటి రాయించుకుంటారు ఆ రెంటల్ అగ్రిమెంట్ డేట్ ఎక్స్పైర్ అయినప్పుడు ఖాళీ చేయించే అధికారం ఒక ఓనర్కి ఉంటుంది అలాంటి అధికారం ఉన్నా కూడా కొంతమంది టెనెంట్లు ఏం చేస్తారంటే ఖాళీ చేయకుండా ఓనర్స్ మీదే దౌర్జన్యం చేస్తుంటారు వాళ్ళ మీద మనం ఏమైనా యాక్షన్ తీసుకోగలమా లీగల్గా అంటే అదే ప్రొసీజర్ చెప్తున్నాను అది ఏంటంటే గైస్ ఫస్ట్ ఏదైనా మనం రెంట్కి ఇచ్చేటప్పుడు లీజ్ అంటే ఒక ల్యాండ్ ఇచ్చేటప్పుడు లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటాం ఒక హోమ్ రెంట్కి ఇచ్చేటప్పుడు రెంటల్ అగ్రిమెంట్ రాసుకుంటాం ఈ రెంటల్ అగ్రిమెంట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఒక డేట్ ఒక మంత్స్ అనేది ఫిక్స్ చేసుకుని ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుంటాం ఆ అగ్రిమెంట్ని ముందుగా మనం సెక్షన్ సెవెంటీన్ ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారం రిజిస్టర్ చేయించుకోవాలి ఎందుకంటే వాళ్ళ మీద మనం లీగల్గా యాక్షన్ తీసుకునేటప్పుడు మనకు ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్గా ఇదే మెయిన్గా ఉపయోగపడుతుంది అంతేకాకుండా వాళ్ళు తప్పుగా బిహేవ్ చేసినప్పుడు మనం వెళ్ళి ఫస్ట్ పోలీస్ స్టేషన్ని కన్సల్ట్ అవుతాం పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అంటే ఇది సివిల్ మ్యాటర్ సో పోలీసులు ఇందులోకి ఇన్వాల్వ్ కారు అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఒక లాయర్ని అప్రోచ్ అవ్వాలి ఓనర్ అనే అతను ఒక లాయర్ని అప్రోచ్ చేస్తే లాయర్ ఒక లీగల్ నోటీస్ అనేది ప్రిపేర్ చేసి ఒక ఆ టెనెంట్కి పంపుతారు ఏమని ప్రిపేర్ చేస్తారంటే మీరు చేసిన తప్పు అంటే టెనెంట్ చేసిన తప్పు టెనెంట్ సరిగ్గా రెంట్లు కట్టడకపోవడము అంతేకాకుండా ఓవర్ని ఓనర్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది అండ్ ఆ టెనెంట్ని ఓనర్ ఏ కారణం చేత ఖాళీ చేయిస్తున్నాడు అనేది డీటెయిల్గా రాసి ఒక నోటీస్ ప్రిపేర్ చేసి ఆ టెనెంట్కి పంపుతారు ఆ టెనెంట్ ఏం చేయాలంటే ఆ నోటీస్ అందిన తర్వాత ఆ లాయర్కి రిప్లై అనేది పంపాలి కానీ పంపకుండా కొంతమంది టెనెంట్లు దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తారు అలాంటప్పుడు ఆ లాయర్ ఏం చేస్తారంటే ఒక సివిల్ సూట్ అనేది ఫైల్ చేస్తారు వాళ్ళ మీద అది ఏ విధంగా అంటే అండర్ ఆర్డర్ సెవెన్ రూల్ వన్ అండ్ టూ సెక్షన్ ట్వంటీ సె ట్వంటీ సిక్స్ సివిల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ నాట్ ఎయిట్ ప్రకారం ఒక ఈపీ ఫైల్ చేస్తారు ఎవిక్షన్ పెండింగ్ ఈ ఈపీ ఎందుకంటే ఏవైతే ఈ టెనెంట్ అనేది రెంట్ కట్టకుండా పెండింగ్ పెడతాడో కోర్ట్ వాళ్ళ చేత అది కట్టిస్తుంది పెండింగ్ పెట్టిన రెంట్లన్నీ కోర్టు కట్టిస్తుంది అంతేకాకుండా దానికి కూడా వాళ్ళు ఆ టెనెంట్ అనే వాళ్ళు కేర్ చేయకుండా కోర్టు ఆర్డర్ని కూడా కేర్ చేయకుండా ఉన్నారనుకోండి అలాంటప్పుడు కోర్టు వాళ్ళకు నోటీస్ పంపుతుంది ఎలా అంటే ఒక రిజిస్ట్రార్కైనా కానీ ఒక ఎంఆర్ఓకైనా కానీ నోటీస్ పంపుతుంది అంటే చెప్తుంది వాళ్ళకు ఆర్డర్ పాస్ చేస్తుంది ఏ విధంగా ఫుల్ పోలీస్ సెక్యూరిటీతో ఐ మీన్ పోలీస్ సెక్యూరిటీ తీసుకెళ్ళి ఏ టెనెంట్ అయితే ఇల్లు ఖాళీ చేయకుండా ఓనర్ని ఇబ్బంది పెడతారో వీళ్ళ సమక్షంలో పోలీసులు ఏం చేస్తారంటే ఆ ఇంటిని ఖాళీ చేయించి ఆ ఇంటిని ఓనర్ హ్యాండ్ ఓవర్లో పెడతారు మనల్ని ఇబ్బంది పెట్టే టెనెంట్లని ఏ విధంగా మనం లీగల్గా యాక్షన్ తీసుకోగలం అంటే ఈ విధంగా యాక్షన్ తీసుకోగలం సో చట్ట ప్రకారంగా ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఏమైనా ఆ చంపర్ని ఫాలో చేయండి అంతేకాకుండా గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే యూట్యూబ్లో ఏమేలా చెంబర్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ